జలజరింతను కలిగింపజేసినటువంటి యోధుడు శ్రీకాంతచారి కుటుంబాన్ని మొట్టమొదట ముఖ్యమంత్రి గారు సన్మానిస్తారు. శ్రీకాంతచారి నవంబర్ 29న ఆత్మాహుతి యత్నం చేశాడు, డిసెంబర్ 3న అంతిమ శ్వాస వదిలాడు. వెంకటాచారి శంకరమ్మల కుమారుడు, వారి కుటుంబానికి, వారి తల్లిగారికి శంకరమ్మకు, తమ్ముడైన రవీంద్రాచారికి ముఖ్యమంత్రి గారు సత్కారం చేస్తున్నారు. ఇది నిజంగా కూడా కళ్ళు చెమర్చేటువంటి ఒక ఘట్టం. ఇది తెలంగాణ చరిత్రలో నిత్యం మనకన్నిటి సుఖల సాక్షిగా నిలిచిపోయేటువంటి ఘట్టం. ఇప్పుడు తర్వాత పోలీస్ కిష్టయ్య కుటుంబాన్ని ముఖ్యమంత్రి గారు సత్కరిస్తారు. 1972లో జన్మించాడు. శివాయిపల్లి గ్రామం, రాజంపేట మండలం, కామారెడ్డి జిల్లా. ఆయన భార్య పద్మావతి, రాహుల్ కొడుకు ప్రియాంక ఈ మధ్యనే వైద్య విద్య పూర్తి చేసింది ముఖ్యమంత్రి గారి సహకారంతో. తండ్రి కలను నెరవేర్చింది ఆ బిడ్డ. ఆ బిడ్డ కూడా వేదిక మీదకి వస్తున్నది. వాళ్ళని ఘనంగా సత్కరిస్తున్నారు. 1 డిసెంబర్ రోజున సెల్ ఫోన్ టవర్ పైన తనను తాను పిస్టల్తో కాల్చుకొని మరణించాడు పోలీస్ కిష్టయ్య. ఆ కిష్టయ్యకి ఒకసారి అందరం జోహార్. జోహార్ పోలీస్ కిష్టయ్య, జోహార్ పోలీస్ కిష్టయ్య. ఇప్పుడు ఆ తర్వాత వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని ముఖ్యమంత్రి గారు సత్కరిస్తారు. వేణుగోపాల్ రెడ్డి ఎంసీఏ విద్యార్థి. 2010న ఆయన మరణించాడు. ఉస్మానియా యూనివర్సిటీ ఠాకూర్ ఆడిటోరియం దగ్గర ఆయన తనను తాను ఆహుతి చేసుకున్నాడు. వారి కుటుంబానికి ఇప్పుడు వారి తల్లిగారు ఇచ్చేశారు. కొండేటి లక్ష్మమ్మ గారు, ఎన్ వెంకటరెడ్డి గారు ఆయన అన్న, సిద్ధారెడ్డి గారు వారి మేనమామ, వారికి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సత్కారం, ఘన సత్కారం. ఇప్పుడు తర్వాత సిరిపురం యాదయ్య కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సత్కరిస్తారు. ఈ ఘట్టం అయితే మనల్ని ఎప్పుడు ఒడిబెడుతూ ఉంటుంది మన గుండెని. ఆ బిడ్డడు అసెంబ్లీ ముట్టడి రోజున అసెంబ్లీ ముట్టడి కాలిస్తే, యూనివర్సిటీ దగ్గర దిగ్బంధం జరిగితే, ఈ రాజ్య వ్యవస్థకి, ఆనాటి రాజ్య వ్యవస్థకి, సమైక్య రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పి యూనివర్సిటీ గేట్ దగ్గర తనను తాను ఆహుతి చేసుకున్నాడు. ఆయన కుటుంబానికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సత్కరిస్తున్నారు. సిరిపురం యాదయ్య కుటుంబం, శ్రీ శ్రీపురం మహేష్ గారు వారి బ్రదర్, అలాగే లక్ష్మమ్మ గారు, వారికి సత్కారం జరుగుతున్నది. ఇప్పుడు తర్వాత యాదిరెడ్డి కుటుంబాన్ని ముఖ్యమంత్రి గారు సత్కరిస్తారు. యాదిరెడ్డి మీ అందరికీ గుర్తున్నారు. ఆయన ఈ ఢిల్లీ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని చెప్పి ఢిల్లీకి పోయి పార్లమెంటు ఎదురుగా చెట్టుకి గురి వేసుకొని మరణించాడు. పెద్దమంగళారం గ్రామస్తుడు,